ఎన్నో ప్రాజెక్టులు జాతీయ స్థాయిలో జవహర్లాల్ నెహ్రూ ఫౌండేషన్ వేసిన ప్రాజెక్టు కూడా ఈ రోజు వరకు కంప్లీట్ అవ్వలేదు. మీకు పోలవరం జీవనాడి మీ రాష్ట్రంలో మీరు చేసుకుంటే ప్రాజెక్ట్ అవుతుందంటే అది మనం తీసుకొని చేయడం తప్ప. అందులో అవినీతి ఉందా? అందులో కమిషన్లు ఉన్నాయా? మీ గవర్నమెంట్ మీ దగ్గర ఉంది కదా అధ్యక్ష, ప్రభుత్వం మీ దగ్గర ఉంది కదా. నేను అదే చెప్పాను కదా అధ్యక్ష. ఓకే, మేము కమిషన్ల గురించి ఎక్కువ చేశాం. స్పష్టంగా పోలవరం ఎవరైతే స్టార్ట్ చేసి దాన్ని ముందు ఇనిషియేషన్ తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లే దివంగత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఈ రాష్ట్రానికి పోలవరం కంప్లీట్ చేసే ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అవుతుందని మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదే కాకుండా ఉండన్నా 5 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయకుండా మాట్లాడేదే సార్ ఒకటి సార్ ఒకటే చెప్తున్నాడు అధ్యక్ష. పోలవరంలో ఎంత సూపర్ గా కడుతున్నారంటే కన్స్ట్రక్షన్ చీఫ్ ఇంజనీరు, క్వాలిటీ కంట్రోలర్ ఒకడే అధ్యక్ష, దొంగ ఆయనే పోలీసు ఆయనే. ఆ విధంగా అంటే పొద్దున కన్స్ట్రక్షన్ చేస్తాడంట, రాత్రి దొంగతనం చేస్తాడంట. ఆ విధమైన అధికారులను పెట్టి పోలవరం నడిపిన ఘన చరిత్ర అధ్యక్ష వాళ్ళది. మాకు ఎలాగైందంటే ధర్మశ్రీ గారు అదృష్టం కొలు ఇరిగేషన్ మంత్రి వ్యక్తి, అదృష్టం కొలు ఇరిగేషన్ మంత్రి అయ్యి మా బాబు గారికే నీతులు చెప్తుంటే కొద్ది బాధ అనిపిస్తుంది అధ్యక్ష. మాకు కొద్ది బాధ అనిపిస్తుంది. ఎలా ఎవరైనా మాట్లాడొచ్చు. నిన్న లేదు మొన్న ఇరిగేషన్ మంత్రి అయ్యి చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ మీద పాఠాలు చెప్తుంటే నాకు కొద్ది బాధ అనిపిస్తుంది. నువ్వు మాట్లాడావు అధ్యక్ష, ఆయన కొడుకులాగా కనీసం నియోజకవర్గాన్ని కూడా పేరు పెట్టి పిలిచలేకుండా మంగళగిరిని మందలగిరి పిలిచే పప్పును మాత్రం కాదు అధ్యక్ష. ఇక్కడ నేను డాక్టర్నే అయి ఉండొచ్చు, మేబీ ఐఎమ్ న్యూ టు దిస్ ఫీల్డ్, బట్ తొందరగా నేర్చుకుంటాం, విల్ గో ఫాస్ట్. నీతులు సార్ 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అయ్యిండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు కాదనట్లా మేము అట్లా అని చెప్పి ఆయన తప్పులు చేస్తా ఉంటే దోచుకొని తింటా అంటుంటే అంటే మేము చెప్పకూడదు, యంగ్స్టర్స్ రాకూడదు అనే విధానంలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏమీ లేని వ్యక్తికి, కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తికి మంత్రి పదవి కట్టబెట్టి ఎమ్మెల్సీ ఇచ్చి జాబ్ ఇచ్చిన అనిల్ కుమార్ కాదని చెప్పి అధ్యక్ష.